నిజాంపేట మండల కేంద్రంలో గురువారం మండల ఎంపీపీ దేశటి సిద్ధరాములు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాలు తగ్గుముఖం పట్టడంతో రైతులు వేసిన పంట పొలాలు ఎండిపోతున్నాయని, ఎమ్మెల్యే పద్మా దేవేంద్ర రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా వర్షా ప్రభావం లేక రైతులు వేసిన పంట పొలాలు ఎండిపోతున్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి ఎమ్మెల్యే పద్మా దేవేంద్ర రెడ్డి తీసుకెళ్లారు. తక్షణమే స్పందించి కాళేశ్వరం కల్వ ద్వారా నీళ్లు అందించాలని అధికారులకు సూచించడంతో కాళేశ్వరం కల్వ ద్వారా మండలంలోని తిప్పనగుల్ల, బచ్చిరాజుపల్లి, సాయ చెరువు, జచ్చరు తండ గ్రామాల్లో చెరువులు నింపడానికి నీరు విడుదల చేయడం జరిగిందన్నారు. ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి మండల అభివృద్ధి కోసం అహర్నిశలు పాటుపడుతూ అన్ని వర్గాల వారికి సముచిత న్యాయం కల్పిస్తున్నారన్నారు. రైతులు ఆరుగాలం శ్రమించి వేసిన పంటలు నష్టపోకుండా రైతుల పంట పొలాలకు నీళ్లను అందించేలా కృషి చేసిన ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి రైతుల పక్షపాతి అని కొనియాడారు. రానున్న రోజుల్లో ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డికి పూర్తి మద్దతుగా ఉంటూ లక్ష మెజారిటీతో గెలిపించుకుని మంత్రి పదవిలో చూస్తామని వారు ధీమా వ్యక్తం చేశారు. మండల ప్రజలందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ బాపురెడ్డి, పట్టణ అధ్యక్షులు నాగరాజు, మాజీ కోఆప్షన్ సభ్యులు అబ్దుల్ అజీజ్, యూత్ అధ్యక్షులు మావురం రాజు, సంగుస్వామి, ఎల్ రాములు గౌడ్, నాయని లక్ష్మణ్, మహేష్, మాజీ ఎంపీటీసీ వెంకటస్వామి, తాడెం మల్లేశం తదితరులు పాల్గొన్నారు. నిజాంపేట మండలంలోని అన్నదమ్ములకు, అక్కా చెల్లెళ్ళందరికీ మరి గౌరవ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి గారు మరి రాఖీ పండగ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా మరి ఎంపీగా మరి నిజాంపేట మండల అక్కా చెల్లెళ్ళకు, అన్నదమ్ములందరికీ మరి రాఖీ పండగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి నేను మరి ఇప్పుడు గౌరవ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి గారి కృషితోని మరి ఇప్పుడు మరి వర్షాభావంతో మరి వర్ష తగ్గుముఖం పట్టడం వలన మరి పంటలు ఎండిపోయే స్థితి ఉన్నప్పుడు మరి గౌరవ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి గారికి మరి వివిధ గ్రామస్తులు మరి తెలియడం జరిగింది. మరి ఒక పంటలు ఎండిపోతున్నాయి అని తెలియడం ద్వారా మరి గౌరవ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి గారు మరి కాళేశ్వరం నీళ్లను మరి మరి విడుదల చేయడానికి గౌరవ ఎమ్మెల్యే గారు మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి మరి విన్నవించడం వలన మన నిజాంపేట మండలానికి చెరువులకు నీళ్లను పంపిణీ చేయడానికి గౌరవ ఎమ్మెల్యే గారు కృషి చేయడం జరిగింది. దీని భాగంగా మరి తిప్పనగుల్ల, బచ్చిరాజుపల్లి, జట్టెరు తండ, సాయి తెరువు మరి ఈ యొక్క గ్రామాలకు ఈ యొక్క చెరువు నింపడానికి మరి యొక్క నీటిని విడుదల జరిగింది.